ఫైనల్లీ భోలా శంకర్ టేజర్ వచ్చేసింది. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ అయితే మెహర్ రమేష్ మార్క్ ఉన్నట్టే అనిపిస్తుంది. ఈ టీజర్తో ఏమన్నా కొంచెం సాటిస్ఫై చేస్తాడా లేకపోతే మెహర్ రమేష్ మారిపోయాడా ఏమన్నా అనిపిస్తుందేమో చూసేసి తర్వాత మాట్లాడేసుకుందాం. డైరెక్టెడ్ బై మెహర్ రమేష్ అండ్ మ్యూజిక్ బై మహతి స్వరసాగర. మ్యూజిక్ కొంచెం బాగుంటుంది కానీ మొన్న వచ్చే సాంగ్ ఏమనిపించలేదు. చూసేద్దాం ఎలా ఉండిపోతుందో. టీజర్ చూసి డిసైడ్ అయిపోతాం ఆగస్ట్ 11th ఎలా ఉండిపోతుందో. మొత్తం 33 మందిని చంపేశాడు. 33 పీపుల్ ఒక్కడ. ఇది నా ఏరియా. ఇస్టేట్ డివైడ్ అయినా అందరు నా వాళ్ళే. ఆల్ ఏరియాస్ అప్నా. నాకు హద్దులు లేవు, సరి హద్దులు లేవు. 11 ఆగస్ట్ దేఖ్లేంగే. ఫ్యాన్స్ సినిమా చూసి సైలెంట్గా వచ్చేయండి. ఆ టీజర్ చూసేస్తే ఏదో ఒక ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది. మేయర్ రమేష్ మార్క్ అయితే కనపడిపోతుంది ఆ బీజిఎం నుంచి, ఆ లాస్ట్లో డైలాగ్ నుంచి. మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్ మెగాస్టార్ అలాగే ఉంటుంది ఎవరు తీసినా. బట్ డైరెక్షన్లో కూడా చూడాలి కదా. చూసేద్దాం సినిమా ఎలా ఉండబోతుందో. యాజ్ వి ఎక్స్పెక్టెడ్ అంటే డమాల్ ఉంటుంది. భోలా శంకర్ వదిలేసేయండి, నెక్స్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి కదా. మంచి మంచి కాంబినేషన్స్ సెట్ చేస్తున్నాడు. మ్యూజిక్ కూడా ఎందుకు అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ లిరిక్స్ చూడండి ఎలా ఉన్నాయో. మీకు ఎలా అనిపించిందో టీజర్ కమెంట్లో వేసేయండి. నేను నా ఒపీనియన్ చెప్పేశాను, మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పేస్తే. ఇటు పోస్టర్ వదిలే చూడండి. శుభమస్తు, శ్రీరస్తు, ఆ షాపింగ్ మాల్స్ అన్ని ట్రోల్ చేశారు. కంటిన్యూ అవుతూ ఉంది పాట నుంచి. ఈ టీజర్ కూడా నాట్ మ్యారమేష్ అంటే అంత ఎక్స్పెక్ట్ చేయము కానీ అంత రొటీన్ స్టఫ్ ఉంది అంత సినిమా టీజర్లో అయితే. చూసేద్దాం ఆన్ 11th ఎలా ఉండిపోతుందో. చూసి సినిమా చూసి అయితే వచ్చేయాలంతే. ఇలాంటి మోర్ రియాక్షన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేస్తే నా కొంచెం వీడియో కొంచెం రీచ్ అయిపోతుంది. అందరికీ టాటా బాబాయ్, సీ యూ ఇన్ అందర్ వీడియో.